దావత్ మాత్రం లెక్కుంది. యా సూపర్ సూపర్ ఫుడ్. ఏమేమి తిన్నారు? నేను మీడియం కాంబో ఒకటి తీసుకున్నాను. ఎక్సలెంట్ ఫుడ్. ఇది ఫోర్త్ టైం నేను రావడం. నాలుగోసారి నమస్తే. ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరి ఇట్లూరు మంచూరాని అయితే బిందాసుకున్నా, సేఫ్గున్నా, చిరాకున్నా, మీరందరూ కూడా మంచిగున్నారని అనుకుంటున్నా. ఇలా ఏడికి వచ్చినామంటే మన తెలుగింటి భోజనం చేయడానికి వచ్చినాం. అమోఘం అద్భుతమైన ప్లేస్లో ఒక అద్భుతమైన భోజనం చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే చికెను, మటను, నాటుకోడి, సీ ఫుడ్ లా ఫిష్, ప్రాన్స్, క్రాబ్ కూడా ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా కాంబోస్ కూడా ఉన్నాయి. మినీ కాంబో, మీడియం కాంబో, లార్జ్ కాంబో అని చెప్పేసి అవి కూడా అన్ని బడ్జెట్లో. ఇలా కాడ ఈ మూడు కాంబోలే కాదు, ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఏంటంటే మీరు ఒక ఐదు మినీ తీసుకున్నారనుకో ఒక వెజ్ మిల్ ఫ్రీ, అట్లే మీరు ఒక ఐదు మీడియం తీసుకున్నారనుకోండి ఒక మినీ ఫ్రీ, ఐదు లార్జ్ తీసుకుంటే ఒక మీడియం ఫ్రీ. మీరు కేపీఎస్బి కానీ ఐటెక్ సిటీ ఫారం మాల్ ఈ చుట్టుపక్కల కనుక ఉండి మీరు ఇద్దరుండి ఒక 460 రూపాయల మంచి నాన్ వెజ్ మీల్స్ తృప్తిగా కడుపు నిండా అన్లిమిటెడ్ తినాలనుకుంటే గనక అమోఘం అద్భుతానికి రారి. 7 డిఫరెంట్ నాన్ వెజ్ కర్రీస్ తోని, 2 డిఫరెంట్ రైస్ తోని వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 320 రూపాయలు అనుకోరి, ఇద్దరుండి మీడియం కాంబోని షేర్ చేసుకోవాలనుకుంటే 4 నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి, 2 రకాల రైస్లు అది కూడా అన్లిమిటెడ్ వస్తాయి. ఇక్కడ సీటింగ్ విషయానికి వస్తే మంచి చెట్టు కింద కూర్చొని పురుషత్గా తినొచ్చు. చల్ల గాలి తగులుతుంది. ఒకవేళ వాన వస్తే లోపలికి వచ్చు షెడ్లకు. ఇది ఏడుందంటే కేపీఎస్బి 7th ఫేజ్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రజా అపార్ట్మెంట్స్ ఉందా, ఆ ప్రజా అపార్ట్మెంట్స్ దాటిన తర్వాత కొత్తగా సిగ్నల్ పెట్టారు. ఆ సిగ్నల్ దగ్గర రైట్ పోతే ఐటెక్ సిటీ పోతాం. లెఫ్ట్ రావాలి, లెఫ్ట్ రాగానే ఒక 100 మీటర్స్లోనే అమోఘం అద్భుతం అని ఉంటుంది. నడుగురు లోపలికి పోయి మన తెలుగింటి భోజనం చేద్దాం దారి. మన తెలుగింటి భోజనం చేయడానికి అమోఘం అద్భుతంకి వచ్చిన సెలబ్రేట్ యువర్ ఎవ్రీ మీల్ అని పెట్టి నిజంగానే ఈ ఫుడ్ని చూస్తే సెలబ్రేషన్ లెక్కనే ఉంది. ఎన్ని ఐటెంలు ఉన్నాయి చూడరు. ప్రతిరోజు నాన్ వెజ్లో ఒక 10 నుంచి 16 ఐటెంలు ఉంటాయి. అంటే ఓసారి 13-12 కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఇడ్ ఏమేమి కాంబోస్ ఉంటాయో చెప్తా. వెజ్ మీల్స్ ఉన్నది 100 రూపీస్కి అన్లిమిటెడ్ తినొచ్చు. ఒక 6 నుంచి 7 వెరైటీలు ఇస్తారు మీకు ఆ వెజ్ మీల్లో. నాన్ వెజ్కి వచ్చేసరికి ఇలా కర్రీ పాయింట్ కూడా ఉంది. అట్లా కర్రీస్ తీసుకోవాలంటే 100 రూపీస్ నుంచి 200 రూపీస్ లోపలనే ఉన్నాయి ప్రతిది. నెక్స్ట్ ఇప్పుడు కాంబోస్కి వద్దాము. మినీలో 220 రూపీస్కి ఒక 3 కర్రీస్ వస్తాయి. 13 నుంచి 16 ఐటెంలకెళ్ళి ఏమైనా 3 మీరు మీకు ఏం కావాలో తీసుకోవచ్చు. మీరు ఒక 5 మినీ తీసుకున్నారనుకో ఒక వెజ్ మిల్ ఫ్రీ. నెక్స్ట్ మీడియం కాంబో 4 కర్రీస్ వస్తాయి, 260 రూపీస్. అందులో కూడా అన్లిమిటెడ్ రైస్, 4 కర్రీలు ఏమైనా మనకిష్టం వచ్చినా చూస్ చేసుకోవచ్చు. 5 మీడియం తీసుకున్నారనుకోండి ఒక మినీ ఫ్రీ. ఒకవేళ మీరు ఇద్దరుండి మీడియం కాంబోని షేర్ చేసుకోవాలనుకుంటే 260కి ఇంకో 60 320 రూపీస్ పే చేస్తే ఇద్దరికి 2 ఇద్దరికి 2 ఇచ్చి అన్లిమిటెడ్ రైస్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ గ్రేవీ కనుక అయిపోతే, నాన్ వెజ్లోకి వెళ్ళి ఏ గ్రేవీ కావాలంటే ఆ గ్రేవీ మీరు చూస్ చేసుకోవచ్చు. గ్రేవీ ఇస్తారు, పీసెస్ కాదు. నెక్స్ట్ లార్జ్ కాంబో 7 కర్రీస్ తీసుకోవచ్చు. 400 రూపీస్కి 7 కర్రీస్ వస్తాయి. మీరు ఒక 5 లార్జ్ తీసుకుంటే ఒక మీడియం ఫ్రీ. ముంగలకి ఇవన్నీ పెట్టి మాట్లాడంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కాబట్టి దబన తింటా. ఫస్ట్ ఉట్టి రైస్ తిందాము. అమోఘం అద్భుతంలో నాన్ వెజ్ మీల్స్ కాంబో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మస్కమ్మ చేసారు కాంబోలకే కదా, ఉట్టి పులావ్ రాసి ఉట్టి పక్కకు పెడదాం అన్నట్టు కాకుండా ఫ్లేవర్ మిక్స్ చేసి అందులో క్యారెట్లు గవన్నీ చేసారు. నెక్స్ట్ ఏమైనా ప్రాన్స్తో మొదలు పెడతాం. ఇప్పుడు అఫీషియల్గా ఫస్ట్ బైట్. ఆ ప్రాన్స్ టేస్ట్ మొత్తము గ్రేవీలకు దిగింది. ఉప్పు కారం మంచి చేసారు అబ్బాయి. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కలర్ చెత్త చెదరం ఇంకట్లాంటి వేయరంట. నాకెందుకో అవి వేయపోతే మంచిగా అనిపిస్తుంది. ఒకసారి రండి బ్రో. మన వ్యూవర్ అయినా ఎట్లుంది బ్రో? యా సూపర్ సూపర్ ఫుడ్. ఏమేమి తిన్నారు? నేను మీడియం కాంబో ఒకటి తీసుకున్నాను. ఎక్సలెంట్ ఫుడ్. ఇది ఫోర్త్ టైం నేను రావడం. మీకు ఏం నచ్చింది? హ్యాపీ. యా నేనైతే హ్యాపీ. గది అంటే నేను తినడానికంటే ఆయన అడుగుదాం అనిపించింది. నాటుకోడి తిందాం. Wow.
ముక్క కడకుంది నాటుకోడ బొక్కలు కూడా బలగమ్మతుంటాయి నెత్తల ఫ్రై తిన్నాం మొన్న తమిళనాడులో తిన్నది అబ్బా ఎంత ముద్దు ఉన్నదా నాయన నెత్తల్లో ఏంటంటే సింగిల్ బోన్ ఉంటుంది ఈజీగా తినేయచ్చు క్రాబ్ నిజంగా ఇందాక ఆయన అన్నట్టు అరిపించారు క్రాబ్ బా లోపల క్రీమ్ ఉన్నట్టు ఉండదు అన్న గ్రేవీ ఎట్లా తెలుసుకున్నది ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడు కూల్ డ్రింక్ అసలు తాగకూడదు అది ఏమో చదివిన నేను ఇది పెప్పర్ చికెన్ పెప్పర్ టేస్ట్ ఎక్కువ తెలియకుండా ఆ ఆనియన్లో ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా అది లేదా పులుపు తాగుతుంది ఏందో మరి ఇప్పుడు మటన్ తిందాం దావత్ మటన్ లెక్క ఉంది వెజ్ కూడా భలే టెంప్టింగ్ అనిపిస్తుంది మామూలు లేదు లాస్ట్ ఏదో ఒక వెజ్ కూర వేసుకుని తింట ఇప్పుడు గోంగూర చికెన్ తిందాం గిన్నె ఐటమ్లు ఉంటే తలా ముక్క తినే వరకు కడుపు నింపుతుంది ఆ గోంగూర పులుపు గట్టిగా తెలుస్తుంది గోంగూర మస్ట్ ట్రై గోంగూర వేసుకురాబు బాగుందా వేసుకోలేదా అరే బలం ముద్దు ఉంది బోటి కొంచెం తిక్కుంటే బాగుండేది గ్రేవీ ఎక్కువ ఉంది గ్రేవీ ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంది అది సాఫ్ చేసేది అనుకుంటుంది కరెక్ట్గా క్లీన్ చేయకపోతే కూర మొత్తం సంగనాగిపోతుంది మంచి క్లీన్ చేసినాక అదిరిపోతుంది టేస్ట్ ఇది కూడా మస్ట్ ట్రై గోంగూర చికెన్ క్రాబు బోటి పెప్పర్ చికెన్ మటన్ మిగతా బాగున్నాయి కానీ ఇవి దాంట్లో మించి కొంచెం ఎక్కువన్నాయి టేస్ట్ ఫిష్ పులుసు తిన్నాం ముక్క తినే ఓపిక నాకు లేదు పాము మస్తు కారం ఉంది టేస్ట్ ఆ పులుపు అంతా మంచిగా ఉంది కారం కట్టు కళ్ళ నీళ్ళు వచ్చాయి ఇంట్లో ఒక ప్రాన్స్ ముక్క తిందాం నాకు టైం పట్టేటట్టుంది నేను మళ్ళీ ఫ్రీజ్ చేస్తా కానీ ఇది ఏడుందంటే హిందూ అపార్ట్మెంట్స్ ఉన్నాయా దాని ముంగల్నే ఉండేది మందిర పైప్ లైన్ రోడ్ ఉంది కదా ఆ రోడ్ నుంచి వస్తే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పోతుంటామా ఆడ మధ్యలో కొత్త సిగ్నల్ పెట్టారు ఆ సిగ్నల్ దగ్గర రైట్ పోతే హైటెక్ సిటీ పోతాం లెఫ్ట్కి రావాలి ఇక్కడ లెఫ్ట్కి వస్తే లెఫ్ట్లో ఉంటుంది అమోఘం అద్భుతం అని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం చక్క వచ్చేది ఇబ్బంది ఏం లేదు ఇద్దరు గట్టి ఒక మంచి నాన్ వెజ్ కాంబో తినాలి అనుకుంటే అది కూడా 460 రూపీస్లో బెస్ట్ ప్లేస్ చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం మీ ఇంట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం మీరేం చేయాలి మంచిగా తినూరి మంచి ఎక్సర్సైజ్ చేయరు హెల్దీగా ఉండేరు హ్యాపీగా ఉండేరు మన వీడియోలు చూసుకుంటూ ఉండేరు ఉంటాం అలా ఎన్నో రోజు తిండి పోతాం అందరికీ నా వందనాలు బాయ్ లవ్ యూ చిచాస్.